అందరికీ వందనాలు. ఇప్పుడు దైవజనులైన సిఎస్ సత్యం గారు వాక్యాన్ని బోధిస్తారు, విని దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్యను బట్టి మరి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. అలాగే ఈ దిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయగలిగిన మా తండ్రి కృపామయుడా యేసయ్య, నీ బంగారు పాదములకు మరి సమయంలో మరొకసారి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. మమ్మల్ని ఎంతో ప్రేమించి గడిచిన మాసములన్నీ కూడా నా తండ్రి నీ రెక్కల చాటును కాచుకొని నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని మాకన్నిటిని తుడిచి మాకు ఆనందాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు కూడా నడిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. మరి ఈ దినము కూడా నీ మాటను నాయనా మేము ధ్యానించడానికి అయా, మరి నాయన నీ మాటలను మేము అనుసరించి నడుచుకోవడానికి మాకు చూపించిన మార్గాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. మరి నా తండ్రి, ఈ దినాన మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా శుద్ధి చేసి అయా మరి మా సౌందర్యాన్ని ఆత్మీయ సౌందర్యాన్ని చూచి మాకు రావలసిన ఆశీర్వాదాలన్నీ మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో నిన్నే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరి ఈ దిన అంశము ఆత్మీయ సౌందర్యం, ఎలాగుంది మన ఆత్మీయ సౌందర్యం అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ కీర్తనల గ్రంథంలో కొరహు కుమారులు రచించినటువంటి కీర్తన 45వ అధ్యాయం మరి 11వ వచనములో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఇక్కడ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడంట. ఏం సౌందర్యం? రెండు సౌందర్యాలు ఉన్నాయండి, ఒకటి శరీర సౌందర్యము, రెండు ఆత్మీయ సౌందర్యం. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే శరీర సౌందర్యం పనికిరాదండి. శరీరానికి సౌందర్యం లిప్స్టిక్ వేసుకున్నా, మంచి మంచి బట్టలు ధరించినా, కాస్ట్లీదా మరి ఉన్ని బట్టలు అంటారు అవి వేసుకున్నా, పట్టు వస్త్రాలు ధరించినా, ఏ వస్త్రములు ధరించినా, ఎంత అందంగా తయారైనా, ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళి తయారైనా కూడా ఈ అందము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే దానికి సహకరించదండి. ఆయన రాజ్యానికి వెళ్ళడానికి మరి ఈ శారీరక సౌందర్యం సరిపోదు, చాలదు, వేస్ట్, వ్యర్థం అంటారు. అయితే ఏ సౌందర్యం కావాలా అంటే, రాజుగారు ఏ సౌందర్యాన్ని చూస్తున్నాడు అంటే ఆత్మీయ సౌందర్యాన్ని చూస్తున్నాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద మరి అనేక మందికి తన మాటలను వినిపింపజేస్తూ ఆయన చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి అనని ఇక్కడ మాట సెలవిస్తూ ఉందండి. మన ఆత్మ విషయంలో మనం తగ్గింపు స్వభావంతో ఉన్నామా లేమా? శారీరకంగా చూసుకుంటే ఎంతో హెచ్చింపబడి మనం ఉంటాం, ఎక్కడికి వెళ్ళినా సరే, మరి ఫంక్షన్లకు వెళ్ళినా, మరి లేకపోతే చర్చిలకు వెళ్ళినా, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనము మన సౌందర్యం హెచ్చుగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇది లోకం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మరి అవి దేవుని రాజ్యానికి మరి తీసుకొని పోలేవు మనల్ని. అందుకనే రాజు అంటే ప్రభువు యేసుక్రీస్తువుల వారు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, మన దగ్గర నుంచి ఆత్మీయ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే అతనికే మనం నమస్కరించాలంట, అతనికి నమస్కరించాలి. ఆ సౌందర్యాన్ని మాకు దయచేయి ప్రభువా, ఆ ఆత్మీయ సౌందర్యాన్ని మాకు దయచేయి ప్రభువా, నువ్వు ఇష్టపడే విధానంలో మేము ఉండాలి ప్రభువా అనని మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఆయన చక్కని సౌందర్యం అంటే ఆత్మీయ సౌందర్యాన్ని మనకు దయచేస్తాడు. అందుకనే పేతురు పత్రికలో మరి ఒక మాట పేతురు గారు మొదటి పేతురు పత్రికలో రాస్తూ ఆయన ఏమంటాడంటే, మీరు జడలు అల్లుకోవడము లేకపోతే చక్కని నగలు ధరించడము ఇవే కాదు మీకు సౌందర్యాన్ని అణకువగలిగి లోకువగలిగి
దేవునికి లోబడి జీవిస్తూ వినయ విధేయతలు కలిగి జీవించడమే మీకు అందము అని అంటాడండి. కాబట్టి మనం వినయము విధేయత కలిగి జీవించడాన్ని మరి అది మనకి కావలసినటువంటి సౌందర్యం. ఈ సౌందర్యాన్ని మనం కోరుకోవాలి, దేవుని దగ్గర అడగాలి, అయ్యా అలాంటి సౌందర్యం మాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే లోకంలో మనం గమనించినప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మరి రోమా సంఘానికి ఆయన లేఖ రాస్తూ 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, చదువుకుందాం. 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోతైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చూడండి, పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉంటే మనం అందంగా కనిపిస్తాం దేవుని దృష్టిలో. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీర దురాశలకు లోబడినట్లుగా మన యొక్క శరీరాన్ని పాపానికి ఏలనీయకుండా చూసుకోవాలంటే ఈ లోకంలో శరీర దురాశలు, ఈ శరీరానికి కావలసినటువంటి కోరికలను. మరి 2వ రాజుల గ్రంథంలో మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ గెహజీ అనే ఒక ఆయన మరి ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు కనబడతాడు. ఆయన ఎలా ఉంటాడు అని అంటే మరి ఆశ కలిగి ఉంటాడు. నయమాను అనేటువంటి మరి చక్రవర్తికి సేనాధిపతి అయినటువంటి నయమాను తనకున్నటువంటి కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి మరి చక్కగా మరి ఆ యొక్క రాజ్యంలో మరి ఆయన సేవకురాలుగా ఉన్నటువంటి ఆయన ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి ఒక పాప చెప్పినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళండి, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని శుద్ధి చేస్తాడని చెప్పినప్పుడు ఆయన శరీర తత్వాన్ని శుద్ధి చేసుకోవడానికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మీరు నాకు బాగలేదు, నాకు నయం చేయండి అని అంటే, నువ్వు వెళ్ళి మరి యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు మునుగు అంటే మరి ఆయన కోపం వస్తుందండి. ఎందుకంటే ఇలాంటిది ఏంది చెప్పేది, మా ఊర్లో చాలా నదులు ఉన్నాయి కదా, ఆ నదుల్లో మేము స్నానం చేస్తే మాకు చక్కగా అవుతుంది కదా, కానీ అవన్నీ కాలేదని కదా మీ దగ్గరకు వచ్చింది, మీరు ఇక్కడికి వస్తే నీళ్ళల్లో చేయమంటున్నారే అన్నప్పుడు మరి ఆయన మరి చక్కగా వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి మరి సేవకుడు చెప్పిన మాటకు నయమాను లోబడి 7 సార్లు యోర్దాన్ నదిలో మునిగినప్పుడు 6 సార్లు మునిగినా ఏం కాదు, 7వ సారి మునిగితే చక్కగా తన అవయవాలు మరి చక్కగా ఉంటాయి, అంటే పసిపిల్ల దేహంలాగా చక్కగా తయారైపోతాయి. ఆ దానిని బట్టి మరి ఆజ్ఞకి అతిక్రమించకుండా లోబడ్డాడు కాబట్టి తన శరీర తత్వాన్ని చక్కగా మార్చుకున్నాడు. అయితే మరి ఆయన పోగొట్టుకున్నటువంటి ఆ కుష్ఠరోగాన్ని గెహజీ చూస్తాడండి. చూసి మరి ఆ ధనవంతుడైనటువంటి నయమాను తీసుకొచ్చినటువంటి ఆ వెండి బంగారు అవన్నీ కూడా ఎలీషా ప్రవక్తకి ఇస్తే నాకు వద్దయ్యా అని అంటాడు. నాకొద్దు అని చెప్పినప్పుడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే గెహజీ ఉంటాడు అక్కడ. గెహజీ చూస్తాడు అవన్నీ నాకు కావాలా అని చెప్పి అలా ఆలోచన చేసుకొని ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్త చెప్పాడయ్యా మరి వేరే వాళ్ళు ఎవరో వచ్చారంట, వాళ్ళకి కావాలి అవన్నీ కూడా, కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు తన దగ్గర ఉండేటువంటి సేవకుడినిచ్చి మరి ఆ గెహజీతో కూడా ఆ బంగారు వెండి ఆ బట్టలు అవన్నీ కూడా పంపిస్తాడండి నయమాన్. తీసుకొచ్చుకుంటాడు గెహజీ, ఒక ప్రవక్త దగ్గర జీవిస్తున్నటువంటి వాడు, ప్రవక్త యొక్క ఆత్మను ఎరిగిన వాడు, ఆయన చేసే అద్భుత కార్యాలను చూచిన వాడు, తాను మనసు పడ్డాడు, శరీర ఆశలకు లోనయ్యాడు. అందుకనే అవన్నీ కూడా అబద్ధం చెప్పి తీసుకొచ్చుకొని లోపల పెట్టుకుంటాడు. అయితే ఎలీషా ప్రవక్త అడుగుతాడు, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని అంటాడండి. అయితే నువ్వు వెళ్తున్నావు కదా, నా మనసు నీతో కూడా రాలేదా, అంటే ఆ ఎలీషా ప్రవక్తకు ఉన్నటువంటి ఆత్మీయ సౌందర్యం, ఆయన మనస్సు నీతో కూడా రాలేదా, నాలాంటి మనసు నీకు లేదా అని అర్థం అండి. అడిగినప్పుడు లేదయ్యా నేను ఇక్కడే ఉన్నానంటే, అట్టగైతే నువ్వు అబద్ధం చెప్పున్నావు, మరి నా లాంటి మనసు నీకు లేదు కాబట్టి, నువ్వు ఆశలకు లోబడ్డావు కాబట్టి, నువ్వు ఇది సమయమా, నువ్వు డబ్బు తోటలు అవన్నీ కూడా బంగారు సంపాదించుకునేదానికి ఇది సమయమా అని ఎలీషా ప్రవక్త చెప్పి ఆ గెహజీకి
మరి నయమాన్ ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా కూడా నీకు నీ ఇంటి వారి మీద అందరికి కూడా ప్రాప్తిస్తుందని సెలవిస్తాడండి. కాబట్టి శరీర దురాశలకు లోను కాకూడదు మనం దేవుని బిడ్డలారా. ఎట్టి విషయంలో కూడా పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అన్నాడు. ఎందుకంటే లోకాధిక అధిపతి మీ తండ్రి వాడు అబద్ధీకుడు అబద్ధమునకు జనకుడు అని సెలవిస్తాడు మరి యేసుక్రీస్తుల వారిని. కాబట్టి అలాంటి అబద్ధాలు చెప్పి సంపాదించుకునేటువంటి ఆ శరీర దురాశలకు లోనేటువంటి గెహాజీ ఎలాగ శాపం పొందుకున్నాడో మనం గమనించినప్పుడు మనకి భయం కలుగుతుందండి, భయం కలుగుతుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ రోమాపత్రిక 6వ అధ్యాయంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చావునికి సిద్ధమైపోయిందంట, అందుకే పాపాలు ఏలకుండా చేసుకోండి మీ శరీరంలో. ఈ శరీరము చనిపోవడం ఖాయం, అంటే సమాధి చేయబడ్డం ఖాయం. కాబట్టి మనము ఆ పాపానికి తావిచ్చినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపడి. మన అవయవాలన్నీ ఎట్లా ఉన్నాయంటే దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయంట. అయితే నీతిమంతులు అని అంటే మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్తలో మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నీతిమంతులుగా జీవించమంటున్నాడు ఆయన. పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును అని అంటున్నాడు. మరి జక్కయ్యను చూసి ఇతను నీతిమంతుడు అన్నాడు, పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడండి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మన శరీరం అంట దుర్నీతి సాధనములుగా ఉందంట, దుర్నీతి సాధనములుగా. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మేము మళ్ళా మనం బ్రతికాము అంటే ఆత్మీయంగా మళ్ళా మేము బ్రతికాము అనేటువంటి ఆశతో మానవుడు జీవించాలి. అందుకనే మన శరీరాలన్నీ కూడా దేవునికి అప్పగించుకోండి, మీ శరీరాలని నీతిని సాధనములుగా అప్పగించుకోండి అని అంటున్నాడండి. అంతేకాదు ఏమంటాడంటే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీతి సాధనాలుగా, నీతికి సాధనం ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించే విధానం, నోరు, కన్ను, ముక్కు ప్రతిదీ కూడా ఎన్ని రకాలైనటువంటి మాటలు మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ప్రతి అవయవం గురించి రాసిపెట్టారండి. నాలిక చిన్న నాలిక అంట, ఎంత కొద్దిది నాలిక, కానీ అది ఎలాంటిదంటే మరి పెద్ద సముద్రములో మరి పెద్ద ఓడలు పోతుంటే ఆ ఓడకి అంతటికి కూడా చుక్క అని ఉంటుందండి, చిన్న కర్ర ముక్క. అంత కర్ర ముక్క పెట్టి చూస్తుంటారు, ఉత్తర దక్షిణ ధృవాలని చూస్తుంటారన్నమాట. ఉత్తరం అయిపోతుందా, దక్షిణం అయిపోతుందా, ఏం అయిపోతుందని మరి ఒక దిక్సూచి లాంటిది చిన్న కర్ర ముక్క పెడతారంట. ఆ కర్ర ముక్క ఈ షిప్నంతా కూడా నడిపించే శక్తి కలిగిందంట, ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఆ చిన్న కర్ర ముక్కనంట. కాబట్టి అది లోతుకు తీసుకెళ్లాలన్నా, లేకపోతే దక్షిణాన్ని తీసుకుపోవాలన్నా, లేకపోతే ఇంకొక దగ్గర తీసుకుపోవాలన్నా, ఆ కర్ర ముక్క చూపించిన విధానంలోనే ఆ నావికుడు, ఆ కెప్టెన్ మన ఆ ఓడనంతా కూడా నడిపిస్తాడండి. అలాగే మనము చెడ్డ పనులు చేయాలన్నా, అవినీతి పనులు చేయాలన్నా మన నాలుకుందే ఇది మన శరీరాన్ని అంతటి కూడా కమెండ్ చేస్తూ ఉంటుందంటే ఈ నాలుక. అందుకనే దాని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండండి అంటాడు. కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నీతి సాధనములుగా మనం మార్చుకోమంటాడండి, నీతి సాధనాలుగా మార్చుకోమంటాడు. అందుకనే మనం లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఇక్కడ 14వ వచనంలో మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కృపకి మనము లోనైన వారం అంటండి. ఎందుకంటే దేవుడు కృపచేతనే మనల్ని ఆయన మన ప్రతి పాపము నుంచి శాపము నుంచి ఆయన మరి మనల్ని తప్పించాడు. ఎట్లాగా అంటే తన శరీరం మీద ఆయన మనకి శరీరానికి రావాల్సినటువంటి ప్రతి పాపము వలన వచ్చే జీతం మరణం, ప్రతి శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది అన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు ప్రభులు వారు. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రానికి లోనైతే మనం ఏం చేయాలి అంటే గొర్రెనో, పొట్టేలనో, లేకపోతే ఆ పావురాళ్ళనో, గువ్వలనో అవి తీసుకెళ్ళి అర్పించాలి. అది లేదు కదా, ఆ పద్ధతి లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా దేవాది దేవుడే జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మన ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మనం ధర్మశాసనానికి, ధర్మశాస్త్రానికి లోనైన వారం కాము. అయితే ధర్మశాస్త్రం వద్దా, ధర్మశాస్త్రం కావాలి. ఆయన ఆజ్ఞలు, కట్టడలు అన్నీ అనుసరించి నడుచుకోవాలి. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు అని అంటాడండి. అందులో రాసిన ప్రతి మాట కూడా ఏ పొల్లు కూడా పోదు అని అంటాడండి. ఆజ్ఞలు, కట్టడలు అన్నీ అనుసరించి నడుచుకోవాలి అని అంటాడు. ఏ ఒక్కటి కూడా తప్పిపోకూడదు అని అంటాడు ఆయన.
కాబట్టి ప్రతి విషయంలో కూడా మన శరీరానికి కావలసినటువంటి ప్రతి అవసరతను బట్టి మనం పాపానికి లోనవుతున్నామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం మనం గమనిస్తే ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను, ఇటు సేవ మీకు యుక్తమైనది. దేవుని బిడ్డలారా, మరి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము కూడా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు అంటే మన ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించామంటే ఇవి మనవి కావు, ఇవన్నీ కూడా దేవునివే. దేవునికి సంబంధించినటువంటి మన నోరు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ దేవునివే. ఇంకా అంటే దేవుని చిత్తం ప్రకారంగా నడుచుకోవాలి. ఇవన్నీ ఎలాగున్నాం, ఎలాగ నడుచుకుంటున్నాం? మన సొంత ఆలోచనలు బట్టి మనం ముందుకెళ్తున్నామా? ఆజ్ఞలు, ఆ కట్టడలు అనుసరించి నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా మనం పోతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకొని మరి మనం ముందుకెళ్ళాలని దేవుని పేరట మనవి చేస్తున్నా దేవుని బిడ్డారా. మరొక వచనాన్ని మనం గమనిద్దాం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 35-36 వచనాలు మనం చదువుకుందాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును. చూడండి, దేవుని రాజ్యానికి మనం అంగీకరింపబడాలంటే ఇక్కడ ఒక మరొక మాట సెలవిస్తున్నాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని. ప్రతి జనమండి, ఎవరైతే దేవుని రాజ్యాన్ని కావాలి అని కోరుకుంటున్నారో ఈ భూమి మీద, అది అందరూ, ఏ మతం కాదు, కులం కాదు, మరి ఇంకొక వర్గం కాదు, ఏది కాదండి, ప్రతి మానవుడు, మానవ కులం మంది అంతే. కులాలు లేవు, కులాలు మానవులు పెట్టుకున్నారండి, ఒకటే కులం, మానవ కులం అంతే. ఈ మాట మీదే మనం అందరం ఉండాలండి. ఎలాగున్నారు కులాలు, మతాలు, ఎన్ని రకాలుగా వర్గాలు, ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలుగుతున్నాయండి. ఆయన రక్తములో, పరిశుద్ధ రక్తములో శుద్ధీకరించుకున్న వారే దేవుని రాజ్యములో అంగీకరింపబడతారు. అంతేకాని మా కులము, మీ కులము అని కులాల మతాలు అవి కాదండి. అది అసలు మనకు అవసరం లేదు, మనం పక్కన పెట్టేయాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనము మనుషులమే. డాక్టర్ దగ్గరికి బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన ఏమంటాడంటే, బ్లడ్ తక్కువగా ఉందండి మీకు, ఏ నెగటివో లేకపోతే పాజిటివో ఆ రక్తం తీసుకురండి అంటాడు. అంతేగాని మీది ఏ కులమో మరి ఆ కులస్తుల రక్తం తీసుకురండి అని డాక్టర్ గారు చెప్పరండి. ఎందుకంటే మానవులు మనం అంతా కూడా ఒకటే, మరి రక్తం కలిగిన వాళ్ళం, రకరకాలైనటువంటి మరి గ్రూపులు ఉన్నాయి. అంతేకాని ఫలానా వారి కులంలో రక్తం ఎక్కించాలి, ఫలానా వారి కులంలో రక్తం ఎక్కించాలని డాక్టర్ గారు చెప్పరు. కాబట్టి వాటికి లేనిటువంటి ఈ వ్యత్యాసం మనకెందుకండి ఈ లోకంలో? అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడేవాళ్ళు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా మరి ఆలోచనతో ఉండాలి, భయపడాలి. దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడట్లేదు. అబ్రహాం అంటాడు, వీళ్ళు దేవునికి భయపడని జనాంగము అని అంటాడు. మరి గెరారులోకి వెళ్ళినప్పుడు గెరారులో ఉండేటువంటి ప్రజలు దేవునికి భయపడనోళ్ళని ప్రజలు అని అంటారు. అందుకే తమ ఇష్టానుసారముగా జీవిస్తారండి, తమ ఇష్టానుసారం. సుధమ గుమర్రా ప్రజలు తమ ఇష్టానుసారముగా జీవిస్తారు. దేవుడికి లోబడని ప్రజలు, దేవునికి భయపడని ప్రజలు ఎంతగా వాళ్ళు నష్టపోయారో లేఖనాల్లో గమనించినప్పుడు భయం వేస్తుందండి మనకి. భయం కలగాలి మనకి. అరే, దేవుని వలన మేము ఆయన ప్రేమను పొందుకోకపోతే, ఆయనకి ఇష్టలుగా ఉండకపోతే, ఆయన మమ్మల్ని చూచి ప్రేమించకపోతే, మనం అందంగా ఉంటే ప్రేమిస్తాం. ఎవరు ప్రేమిస్తారని, అందంగా ఉంటే కదా ప్రేమిస్తారు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చక్కగా ఉంటే ఆ అమ్మాయి మరి వాళ్ళు ఇష్టపడతారు. ఎవరైనా కూడా ఆ అమ్మాయి తలంతా ఎర్రబోసుకొని చింపిరి గుడ్డలు వేసుకొని ఉంటే ఆ పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి చూపిస్తే మనం నచ్చుతామా? ఏందయ్యా పిచ్చమ్మాయిని తీసుకొచ్చావు అంటాం. ప్రభువు మనల్ని దర్శించడానికి వచ్చినప్పుడు అలాగ పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. మనం ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉన్నవారినే ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే 36వ వచనంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చూడండి, దేవాది దేవుడు అందరికీ ప్రభు అని ఇక్కడ సెలవిస్తున్నాడండి. అందరికీ ఆయన దేవుడు, అందరికీ రాజు ఆయన. ఆ రాజు మనల్ని నచ్చాలి, మనల్ని మెచ్చాలి. మెచ్చుకునే విధంగా మనం మన జీవిత విధానం ఉందంటారా? ఎవరో వచ్చి పరీక్షలు చేయబడలే మనకి, మనకే మనమే ప్రతి దినం కూడా పరీక్ష చేసుకోవాలని నేను దేవుని పేరట మనవి చేస్తున్నా దేవుని బిడ్డలారా. మరొక వచనాన్ని మనం
గమనిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిద్దాం. మారా సముద్రమునకు అధరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల నుంచి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతో నైనను, ఎవడను వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసిన గనుక ఎవడను వాని సాధుపరచలేకపోయాను. చూడండి, మరి సంఖ్యలతో బంధింపబడినటువంటి వాడిని మనం గమనిస్తున్నాం. సమాధుల్లో ఉన్నాడు. మరి ఎవరు ఇష్టపడతారండి వాళ్ళని? కానీ ప్రభువు ఇష్టపడుతున్నాడండి, ప్రభువు ఇష్టపడుతున్నాడు. అందుకనే మరి ఆయన మరి 6వ వచనంలో మనం గమనిస్తే, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. చూడండి, పెద్ద పెద్దగా అరుస్తున్నాడు యేసు క్రీస్తువులు వారిని చూచి. అయ్యా, మరి సర్వోన్నతమైన స్థలములలో ఉండేవాడా యేసు క్రీస్తు ప్రభువా, నువ్వెందుకు వచ్చావయ్యా ఇక్కడికి అప్పుడే అని అంటూ ఉన్నాడు. మరి దేవాది దేవుడు యేసుక్రీస్తుపులు వారు ఆయనకు పట్టినటువంటి దురాత్మలన్నిటిని కూడా వదిలించడానికి ఇష్టపడతాడు. ఆ దురాత్మలన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాడు కింద పడిపోవడం కూడా జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మరి 18వ వచనంలో చూస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనను కానీ ఆయన వానికి సెలవయ్యక, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికెరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్నీ దెకపల్లిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి. చూడండి, మరి 10వ వచనములు అంటాడు, జనులు జరిగినది చూడవెళ్ళి యేసును వద్దకు వచ్చి, సేనా అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థతిచ్చుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. చూడండి, మరి దయ్యాలు పట్టిన వాడు చక్కగా మరి నిర్మూలింపబడ్డాడు. చక్కగా ఆయన కొన్నటువంటి దయ్యాలన్నీ పోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తుడు వారికి అందముగా కనిపిస్తున్నాడు, చక్కగా ఉన్నాడండి. మరి ఆయన వలననే మన ఆత్మీయ సౌందర్యాన్ని మనం వృద్ధి చేసుకోగలం. దేవుని బిడ్డలారా, ఆయన లేకుండా మనం ఏది చేయలేం. కాబట్టి మరి ప్రభువుని వద్దకు రండి, మరి ఆయనకి మన యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని చూపించుకుందాం. మరి ఆయన పాదాల దగ్గర సాగిల పడితే, అయ్యా నాలో నీకు ఏది వ్యతిరేకముగా ఉంది, నన్ను అంగీకరించడానికి పరలోక రాజ్యంలో నన్ను తీసుకెళ్ళడానికి ఏ విధమైనటువంటి రూపంలో నిన్ను సంతోషపెట్టే విధంగా నా శరీరము ఆనందం కాక నా ఆత్మీయ మరి సౌందర్యం ఉన్నది ప్రభువా, ఒకసారి నాతో మాట్లాడు, నన్ను ఇంకా బలపరచు, నన్ను శుద్ధీకరించు. మరి గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వాడిని ఎలా శుద్ధీకరించాడో అలాగా శుద్ధీకరించడానికి ప్రభువుల వారు మరి సిద్ధంగా ఉన్నారు. దేవుని బిడ్డ, మంచి తరుణం, మంచి సమయం, దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా వరదలు, ఇబ్బందులు, ఇరుకులు, కొట్టాట్లు, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత సమయం మించిపోకుండా మనకి దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర సాగిలపడి మన ఆత్మీయ సౌందర్యాన్ని శుద్ధి చేసుకొని ఆ ప్రభువుకి ఇష్టలుగా మనం ఉండాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలను ఆత్మీయంగా బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపామయుడ యేసయ్యా, నీ బంగారు పాదములకు మరొకసారి వందనాలు నాయన. మరి నాయన, మరి మేము నీకు కనపరుచుకున్నప్పుడు మేము అందముగా కనిపించాలని, మా ఆత్మీయ సౌందర్యాన్ని అయా మీరు ఎప్పుడు కూడా గమనిస్తుంటారని, శరీరం నశించిపోతుందయ్యా, కుళ్ళి పట్టిపోద్ది అయ్యా, మరి నాయన అది భూమిలో పెట్టినప్పుడు నాయన మరి నేను అది కుళ్ళి కుసించిపోయి అయా మట్టిలో మట్టిగా కలిసిపోతుంది ప్రభువా. అయితే నాయన నీ రాజ్యానికి చేరుకునేది మా ఆత్మలే. ఆ ఆత్మను ప్రభువా మీరు ఇష్టపడాలంటే మేము అయా నీకు నాయన మరి ఇష్టలుగా జీవించాలని, అయా మరి లోకము లోకాశల వైపు పరిగెత్తకూడదని, శరీరానికి సంబంధించిన ప్రతి ఆశను మేము జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ ఏది కావాలో ఏది వద్దో తెలుసుకుంటూ అయా మేము ముందుకు నడవాలని, ఈ నాయన సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. అయా ఇంతగా మాకు నాయనా మరి నాయన మమ్మల్ని నాయన నీ మాటలు మాకు విరిమింపజేస్తూ మమ్మల్ని శుద్ధీకరించి నీ రాజ్యంలో అయా మేమందరము ఉండడానికి ఇష్టపడి మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి, ఏమిచ్చి నిన్ను తీర్చుకోగలమయ్యా. నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచి నిన్ను మయంపరచడం తప్ప నా తండ్రి ఈ సమయంలో అయా నీ మాటలు విన్న ప్రతి బిడ్డలను ప్రభువా దీవించి ఆశీర్వదించమని, అయా మా యొక్క నాయన మరి నాయన దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని, మా పట్టణాన్ని దీవించి ఆశీర్వదించమని, అయా నీతిమంతులుగా ప్రతి బిడ్డను చక్కదిద్ది ప్రభువా, అయా మరి మీ మార్గంలో నడిపించమని, నీకు ఇష్టలుగా ప్రతి బిడ్డ నిన్ను నాయన నువ్వు మెచ్చుకునే విధంగా ప్రతి బిడ్డ ఉండుటకు సాయం చేయమని, మా రక్షకుడు విమోచకుడు కాపర యేసు క్రీస్తు ప్రభు నామములో నిన్నే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప,
ప్రభువైన యేసుక్రీస్తుడు వారి రక్షణ, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసపు ఆదరణ సదాకాలము మరి ఆయన మాట విని ఆయన మాట యందు మరి నమ్మకముంచి ముందుకు నడుస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా శాంతి టీవీ నడిపిస్తున్నటువంటి నైనా మరి నైనా మరి అన్నగారికి కూడా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. మా చిన్నమ్మ జీవముగల దేవుని సంఘం చంద్రబాబు నగర్ బ్రాంచ్ బి బ్లాక్, మా మొబైల్ నెంబర్ 7396-83757. అందరికీ వందనాలు.